మంచిదంటే బ్రదర్ ఐజాక్ గారు ఒకటి రెండు మాటలు. అన్మ్యూట్ చేసుకోండి. Yes, am I audible, please? Yes. Yes. I have known Ranjit over Annaya or Ayyagaru. I don't know. I confuse myself. Annaya and Pillala, Ayyagar and Pillala, Anna and Pillala and Pillala. Because of the closeness that he allows us. And because Anna and Tanu, Ayyagar and Tanu, Annaya and Tanu. I know him for almost three decades. 97. Padayar ochindi gunchi. అంతకుముందు నేను రెవరెండ్ ఐజాక్ పాస్ట్ గారిని పెద్దోడిని అనుకునేవాడు, నేను వాళ్ళు బైబిల్ కాలేజ్ లెక్చరర్ని అనుకునేవాడిని. ఆయన చూసిన తర్వాత నాకేం రాదని తెలిసింది. వన్స్ ఐ గెట్ టు నో ఓఫరి గారు, దెన్ ఐ అండర్స్టూడ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఏమీ తెలియదే, ఎందుకంటే అయ్యగారే నాకు ఇది తెలియదు అంటే ఇంకా నాకు తెలిసింది ఎలాగ అనుకుంటాను. బట్ ఎనీవే, ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్. బట్ ఈ 30 ఇయర్స్ లోను నేను నేర్చుకుంది ఏంటంటే, ఇట్స్ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్. నేను 20 రోజుల వరకు ఆత్మీయ జీవితంలో నిల్చొని ఉన్నాను అన్న తెలుసు బికాస్ ఆఫ్ ఓవరి గారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ఫర్మేటివ్. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంకా నేర్చుకుంటే రోజు 3 వీడియోలు చూసినా ఇంకా ఎక్కడో మిస్ అయిపోయినాను, 4 వీడియోలు చూస్తే ఇంకా మిస్ అయిపోతుంది అనిపిస్తుంది. అట్లాగా ఆసక్తిని రేపి అంటే అన్ఎండింగ్ అనమాట. అది అసలు ఆ దాహం తీరలేనంత దాహం క్రియేట్ చేశారు ఓవరి గారు. దాంట్లో కూడా స్పిరిచువల్ మ్యాటర్ ఒకటి చెప్తా చూడండి, నా ఆలోచన ప్రపంచంలో దేవునికే దాసుడై ఉండాలి. నిన్ను నేర్చుకుంది అంతట్లో నేను రాసుకుంది. తర్వాత యేసు రక్తంతో కడుబడాల డైలీ. ఆలోచన ప్రపంచంలో దేవునికే దాసుడై ఉంటాను, యేసు రక్తంలో రోజు కడుక్కుంటాను, అప్పుడే నాకు దేవుడు రివలేషన్ ఇస్తాడని చెప్పి నేను నేర్చుకున్నా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.